ఐపీఎల్ 2023లో తమ మొదటి విజయం కోసం ఆరాటపడుతున్న ఎస్ఆర్హెచ్ టీం మూడో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 9వ తేదీన హైదరాబాద్ వేదిక సొంత గడ్డపై పీబీకేఎస్తో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో గెలుపు అనేది ఎస్ఆర్హెచ్ టీంకి చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్లో తమ లాస్ట్ 9 మ్యాచెస్లో ఒక్కటి మాత్రమే గెలిచారు. సో కబడ్డీలో ఎలాగైతే మన తెలుగు ఫ్రాంచైజ్ లాస్ట్ 2 సీజన్స్లో ఘోరంగా నిరాశపరిచిందో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా చాలా వరకు అదే బాటలో వెళ్తుంది. బట్ ఎనీ పంజాబ్ కింగ్స్ మీద ఎస్ఆర్హెచ్ టీంకు చాలా మంచి రికార్డ్ ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు అట్టాట్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 19 మ్యాచ్లు జరిగాయి. అంటే 19 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ టీం ఏకంగా 13 మ్యాచ్లో గెలిచింది. పంజాబ్ టీం కేవలం 6 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు. సో పంజాబ్ మీద ఎస్ఆర్హెచ్కు చాలా అంటే చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద విన్ పర్సంటేజ్ డబుల్ ఉంది. ఈవెన్ ఈ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం 3 మ్యాచ్లు గెలిచారు. సో ఎస్ఆర్హెచ్ టీం ఫామ్లో లేనప్పుడు, అలాగే వాళ్ళకు ఒక విజయం అవసరమైనప్పుడు ఒక వీక్ టీంతో, అంటే రికార్డ్ ప్రకారం చూసుకుంటే కొంతవరకు వీక్ టీంతో మ్యాచ్ పడబోతుంది, అది కూడా హోమ్ గ్రౌండ్లో. సో ఐపీఎల్ 2023లో బోని కొట్టేందుకు ఎస్ఆర్హెచ్ టీంకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. బట్ టు బి ఫ్రాంక్, టీం వైజ్ చూసుకున్న, ఫామ్ వైజ్ చూసుకున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్సే ఫేవరెట్స్. ఓన్లీ హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా చూసుకుంటే మాత్రమే ఎస్ఆర్హెచ్ టీంకు కొంతవరకు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంది. ఇక ఈ మ్యాచ్ జరగబోయే హైదరాబాద్ పిచ్ చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక్కడ ఎక్కువగా మనం హై స్కోర్స్ చూస్తూ ఉంటాం. బట్ ఎనివే, ఫస్ట్ మ్యాచ్ చెప్పుకున్నట్టే ఈ వికెట్ బ్యాటింగ్ వికెట్ అయినప్పటికీ కొంతవరకు స్పిన్ బౌలర్స్కి అసిస్టెన్స్ దొరుకుతుంది. మెయిన్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంతవరకు స్లో అవ్వచ్చు, బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటే మాత్రం డెఫినెట్లీ చేసింగ్ చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో జరిగిన 65 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 28 మ్యాచ్ల్లో గెలిస్తే చేసింగ్ టీం 37 మ్యాచ్ల్లో గెలిచింది. అంటే చాలా వరకు చేసింగ్ టీంకి అడ్వాంటేజ్ ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ టీం ఏడాది గ్రౌండ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ముందు బౌలింగ్ చేసి ఓడిపోయారు. అండ్ దీనికి రీజన్ అదొక డే మ్యాచ్. బట్ ఆ మ్యాచ్తో పోల్చుకుంటే ఇది ఒక నైట్ మ్యాచ్, కాబట్టి డెఫినెట్లీ చేసింగ్ సైడ్కే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండొచ్చు. ఇక గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీంకు పంజాబ్ కింగ్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈ స్టేడియంలో పీబీకేఎస్ తో మ్యాచ్లు ఆడితే కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, మిగతా 6 మ్యాచ్లో గెలిచారు. అండ్ ఆ ఓడిపోయిన మ్యాచ్ కూడా ఎప్పుడో 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ టీం హైదరాబాద్లో పంజాబ్ మీద మ్యాచ్ ఓడిపోలేదు. ఇక టీమ్ చూసానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీం ప్లేయింగ్ లెవెన్లో మార్పులు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ వన్ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్సీపై ఒక రెగ్యులర్ వికెట్ కీపర్తో వెళ్ళలేదు, దీంతో కీపింగ్లో చాలా మిస్టేక్స్ జరిగి రన్స్ అయితే పోయాయి. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ మ్యాచ్లోకి రెగ్యులర్ కీపర్ అయిన హెన్రిచ్ క్లాసెన్ ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకుంటారు. అలాగే ఓపెనర్గా అభిషేక్ శర్మను కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టాప్ 6లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా లేడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవడం కోసమైనా సరే అభిషేక్ శర్మను ఆడిస్తే బెటర్. ఇక ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో చాలా తెలివిగా థింక్ చేశారు. ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తీసేసి ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్లో ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో ఇదైతే చాలా వరకు మంచి ఐడియా, బట్ ఈ ఐడియాను కొంతవరకు మాడిఫై చేయాలి. అదేంటంటే ఎన్నిచ్ క్లాసెన్ ప్లేయింగ్ లెవెన్లోకి తీసేసుకుని హ్యారీ బ్రూక్ని సబ్స్లో పెట్టుకోవాలి. లేదు, హ్యారీ బ్రూక్ని ఖచ్చితంగా ఆడిస్తామనుకుంటే మాత్రం మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే పనవదు, ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. సో హ్యారీ బ్రూక్ని ఖచ్చితంగా ఆడించాలనుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఓపెనర్గా ఆడించాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాడు. సో నేనైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం హ్యారీ బ్రూక్తో పాటు మరోసారి ఫజలక్ ఫరూకీని ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ దెన్ చాయిస్ పెట్టి బ్యాటింగ్ అవసరమైతే హ్యారీ బ్రూక్ని తీసుకుంటారు, లేదు బౌలింగ్ అవసరమైతే ఫరూకీని తీసుకుంటారు. ఎనివే, ఎస్ఆర్హెచ్ టీం ఎన్ని ప్రయోగాలు చేసినా వాళ్ళు చేయకూడని ఒకే ఒక్క పని, మిడిల్ ఆర్డర్లో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ని ఆడించడం. సో మార్క్రమ్తో పాటు హ్యారీ బ్రూక్ మరియు క్లాసన్ వీళ్ళ ముగ్గురిని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే డెఫినెట్లీ మరోసారి దెబ్బడిపోతుంది. వీళ్ళ ముగ్గురులో కనీసం ఒక్కరైనా టాప్ ఆర్డర్లోకి రావాలి, మెయిన్లీ ఒక ఓపెనర్గా ఆడాలి. సో ఇండియన్ బ్యాట్స్మెన్ అబ్దుల్ సమాద్ అలానే బాగా ఆడుతున్నాడు, కాబట్టి అతని నెంబర్ 5లో ఆడించుకుంటే ఎస్ఆర్హెచ్కి ప్లస్ అవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ పిచ్ మీద ఆర్ఆర్తో మ్యాచ్ ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఒక్క నటరాజన్ మరియు అదిల్ రషీద్ తప్పితే మిగతా బౌలర్స్ అందరూ చాలా రన్స్ ఇచ్చారు. సో ఎస్ఆర్హెచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ బౌలింగ్ మీద ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఎనీవే, చేంజెస్ తర్వాత ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా మయాంక్ అగర్వాల్ మరియు అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో ఏడెన్ మార్క్రమ్, నెంబర్ 5లో అబ్దుల్ సమాద్, నెంబర్ 6లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో అదిల్ రషీద్, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో ఉమ్రాన్ మాలిక్ మరియు నెంబర్ 11లో టీ నటరాజన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు ఇంపాక్ట్ సబ్స్గా హ్యారీ బ్రూక్ మరియు ఫజలాక్ ఫరూకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్ఆర్ఎస్ దగ్గర అయితే చాలా మంచి టీం ఉంది, బట్ వాళ్ళు చేయవలసిందల్లా అప్రోచ్ మార్చుకోవాలి. మెయిన్లీ బ్యాటింగ్ అప్రోచ్. చాలా వరకు టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నట్టు ఆడుతున్నారు. సో ఈ మ్యాచ్లో అలానే మయాంక్ అగర్వాల్ తన పాత టీం మీద మ్యాచ్ ఆడబోతున్నాడు. దీంతో అతను కనుక కొంతవరకు ఇంటెంట్ చూపించి ఒక అగ్రెసివ్ నాక్ ఆడితే మిగతా బ్యాట్స్మెన్ అందరికీ అది పాకేస్తుంది. నేనైతే ఈ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ చాలా కీ రోల్ ప్లే చేస్తాడు అనుకుంటున్నా. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎస్ఆర్హెచ్కి ఆపోజిట్లో ఉంది. అంటే వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లో కూడా గెలిచున్నారు. సో ప్రజెంట్ వాళ్ళ పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో ఉన్నారు. అలాగే టీం పరంగా చూసుకున్నా వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. కగ్గిసరాబాడ్ అనే బెంచ్ మీద కూర్చోబెట్టారంటే వాళ్ళ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
సో పీబీకేస్ బ్యాటింగ్ లో పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. ఒక్క షార్క్ అని తప్పితే మిగతా అందరూ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో బాలిక రాజపక్స్ ఇంజురీ బయటకు వెళ్ళిపోయినా పీబీకేస్ టీం భారీ స్కోర్ చేసింది. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ప్రభుసిమ్రాన్ తో పాటు శిఖర్ ధావన్ ఎక్సలెంట్ రోల్ క్లారిటీతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక వీళ్ళతో పాటు రాజపక్స, జితి శర్మ మరియు శ్యామ్ కరణ్ లాంటి ప్లేయర్స్ ఎలానూ మంచి ఫామ్ లో ఉన్నారు. బట్ ఈ మ్యాచ్ లో రాజపక్స ఆడతాడా లేదా అనేది కొంతవరకు డౌట్. పంజాబ్ కోచ్ వసీం జాఫర్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే అతను మేబీ ఆడొచ్చు. బట్ ఒకవేళ రాజపక్స ఆడకపోతే సికిందర్ రాజా మరియు కగ్గి సరాబడ వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెన్ లో ఉంటారు. లేకపోతే కగ్గి సరాబడ మరియు సికిందర్ రాజాల్లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ లెవెన్ లో ఉండే ఛాన్స్ ఉంది. బట్ హైదరాబాద్ పిచ్ కొంతవరకు స్పిన్ బౌలింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది కాబట్టి రజాను ఆడించవచ్చు. ఎనివే బ్యాటింగ్ పరంగా చూసుకున్న బౌలింగ్ పరంగా చూసుకున్న పీబీకేఎస్ టీమ్ ఎస్ఆర్హెచ్ మధ్య స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ ప్లేయర్స్ యొక్క ఫామ్ అద్భుతంగా ఉంది. హర్షదీప్ సింగ్ పవర్ ప్లే అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే శ్యామ్ కరణ్ డెత్ ఓవర్స్ లో బ్రిలియంట్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో వాళ్ళకి నాథన్ ఎల్లిస్ లాంటి ఒక కొత్త స్టార్ దొరికాడు. అలాగే వాళ్ళకి ఎలానూ రాహుల్ చహర్ లాంటి ఒక నమ్మదగ్గ బౌలర్ ఉన్నాడు. సో అన్లైక్ ఎస్ఆర్హెచ్ పీబీకేఎస్ యొక్క లైనప్ లో లూపోల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వాళ్ళు కనుక తమ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లో చాలా ఈజీగా ఓడిస్తారు. చూడాలి మరి ఈ మ్యాచ్ లోనే ఎస్ఆర్హెచ్ టీం గెలిచి బోని కొడుతుందా లేకపోతే మళ్ళీ ఓడిపోతారా అనేది.